పట్టుదలతో పైకొచ్చిన గోపుర కలశాన్ని మనల్ని కిందకి దించటం ఎవరి తరమూ కాదు. ఈ పున్నమ్మ తలుచుకుంటే నిన్ను కాదు నీ బాబును కూడా దించుతుంది. చూస్తావా? చూపించు. చూద్దు. చూపిస్తా. రాము రాము, ఆ పసుతో నీకేం పని? రా. పున్నమ్మా, నేను విన్నదంతా నిజమేనా? ఇదంతా దేవుడాడే చతురంగం. ఏ పావును ఎప్పుడు కదిలిస్తాడో, ఎప్పుడు కొండెక్కిస్తాడో ఎవరికి తెలియదు. అంతా మన మంచికేనమ్మా, మరేం పర్వాలేదు. మా ఇంటికి రామ్మా. మీకు భారంగా ఉండడం అదేమిటమ్మా? పుట్టింటికొచ్చి పురుడు పోసుకోవడానికి అమ్మలేకపోయినా నీ అన్నయ్య ఉన్నాడుగా. అన్నయ్య, హలో, రాంగ్ నంబర్. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏమిటన్నయ్య అంత పరిచయం? ఎంతోసేపుగా ఫోన్ మోగుతోంది, తెలీదా? ఫోనా అన్నయ్య? వదినంటే నీకెంత ఇష్టమో నాకిప్పుడు అర్థమైంది. నా మూలంగా నువ్వు ఇంత బాధపడుతున్నావు. వద్దన్నయ్య, నీ వెళ్ళి వదిని ఎలాగైనా బతిమాలు తీసుకొస్తాను. రాధా, నువ్వు వెళ్ళవసరం లేదు. ఆ పని ఏదో నేనే చేశాను. ఏం చేశావు? ఏదో ఆవేశంలో వెళ్ళగొట్టారు గాని నీకు భార్య అంటే ప్రేమ లేకనా? ఆ మాత్రం నాకు తెలియదు. అందుకే నేను స్వయంగా వెళ్ళి జరిగిందంతా మర్చిపోయి తిరిగి రమ్మని ఎంతగానో బతిమలేను. కాని కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకుంటే గానీ రాదట. అంత బుద్ధి తక్కువ పని ఎందుకు చేశావు? అసలు నిన్నే వెళ్ళమన్నారు అక్కడికి. ఓ మూట నాతోనే అనుంటే దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవాడిని. తీరిపోయింది. ఇంతవరకు ఉన్న కాస్తో కూస్తో అనుబంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది. ఇక దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అది నాటితో చచ్చింది. రాము, నువ్వింకా తినలేదా? ఓ, నేను తింటేనే కాని నువ్వు తినవా? చూడు, నేను తింటున్నాను, నువ్వు కూడా తినరా? నన్ను కాపాడుతున్న నువ్వు లేకుంటే నేను ఎప్పుడో చచ్చిపోయేదానిరా, చచ్చిపోయేదాన్ని. Hey, no.
ఎల్లుండి నా బర్త్డే గుర్తుందా? ఓ అడ్వాన్స్ గా విష్ యు హ్యాపీ బర్త్. ఒట్టి విషయనా? ఎంగోనా కొర్కో అడగనా? ఒక చిన్న డైమండ్ నెక్లెస్. దట్స్ ఆల్? చిన్న డైమండ్ నెక్లెస్ ఏం కర్మం, పెద్ద డైమండ్ నెక్లెస్ ఏ ప్రజెంట్ చేస్తా. జస్ట్ వెయిట్. హరి హరి వస్తున్నా వస్తున్నా బావ గారు. అరే పిలిచారా బావ గారు? నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? డబ్బా? నా దగ్గర ఏమీ లేదే. ఏమీ లేదా? ఏమిటం అనేది? అదే ఊటీలో ఉన్న బంగళా. పోతే లేదు గీతే లేదు, నాకు ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు కావాలి, వెంటనే వెళ్ళా చేతిని తీసుకురా. 50,000? రామ్ రామ్, చాలా కష్టం సార్. ఇప్పటికీ తాకట్టు మీద చాలా ఎక్కువ డబ్బు ఇచ్చాం, అసలు వడ్డీ మొత్తం అంతా కలిస్తే అంతా డబల్ డబల్ అయిపోయింది. ఫైదా లేదు సార్. అలాంటి ఎలా సెట్ గారు? బావ గారు మన ఏటపాలెం ఎస్టేట్ ఉందిగా. కరెక్ట్ హెడ్జి. ఆ ఎస్టేట్ మేము చూడవాలా, విలువ కట్టవాలా, అప్పుడు డబ్బు ఇస్తాం. ఆల్ రైట్ ఆల్ రైట్. హరి చేటి గారికి వేటపాలెం ఎస్టేట్ డాక్యుమెంట్ చూపించు. డాక్యుమెంట్ చూపిస్తే మేము డబ్బు చూపిస్తాం. చూపించడం కాదండి, రేపు సాయంకాలం కల్లా నాకు తప్పకుండా డబ్బు కావాలి. అచ్చా సార్. రామ్ 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 రామ్. డార్లింగ్ ఎల్లుండి పాటికల్లా నీకు నెక్లెస్ రెడీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆ హరిగాడు నీ భర్తను సర్వనాశనం చేశాడు, తాగుబోతును చేశాడు, వ్యభిచారిగా చేశాడు. ఈ ఆస్తి కూడా చాలా మటుకు హరించుకుపోయింది. ఇప్పుడు ఒక ఈ ఎస్టేటే మిగిలిందమ్మా, దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తున్నాడు నా మీద కక్షతో, ఆయన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఇక ఊరుకుంటే లాభం లేదమ్మా, ఇలాగే ఉంటే ఎస్టేట్ కూడా పోతుంది, అప్పుడు నువ్వు నీ బిడ్డ నడివీధిలో పాలవుతారు. అన్నయ్య మనమేమైనా పర్వాలేదు, ఆయనకు ఆ గతి పట్టకూడదు, పట్టనివ్వరు. ఈనాటి నుంచి మారిపోతాను, తాత పున్నమ్మని అవుతాను, పొట్టేలు పున్నమ్మంటే ఏమిటో చూపిస్తాను. గుడ్ మార్నింగ్ సెట్ గారు, తీసుకొచ్చారా? ఏం తీసుకురావడం సార్? ఈ పేపర్ లో నోటీస్ చదివి ఆయనకు చెప్పు. డబ్బు తెచ్చావంటే పేపర్ చూడమంటావు ఏమిటయ్యా? ఏ బాధ చూడబాయ్, పడో ఇస్మే క్యా లిఖాయ్. ఏటపాలం ఎస్టేట్ యజమానులుగా వ్యవహరిస్తున్న శ్రీ విజయ్ కుమార్ గారి భార్యను, వారి ఏకైక కుమారుడు లక్ష్మీపతి అను బిడ్డకు తల్లిని, గార్డియన్ను అయిన పొన్నమ్మ అను నేను ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమే అనగా, నా భర్త శ్రీ విజయ్ కుమార్ గారు అనుభవిస్తూ వస్తున్న యావదాస్తి కీర్తిశేషులు మా మామగారైన శ్రీపతి గారి స్వాధ్యతం. వారు సదరు ఆస్తిని ఒక వీలునామా ద్వారా వారి కుమారుడైన నా భర్త విజయ్ కుమార్ గారికి వారి సంతతి కిందనే చెందినట్లు ఉదహరించారు. కావున ఆ విల్లు ద్వారా పై ఆస్తులు నా కుమారుడు చిరంజీవి లక్ష్మీపతికి సగం వాటా ఉన్నది. సదరు ఆస్తిని నా భర్త విజయ్ కుమార్ గారు తన ఇష్ట ప్రకారం తానే యజమానినని చెప్పుకుంటూ తన స్వేచ్ఛా విహారాలకు కులాసాలకు ఆస్తిని తాకట్టు పెట్టినట్లు నాకు, ఇప్పుడు మిగిలి ఉన్న ఏటపాలెం ఎస్టేట్ ను తాకట్టు పెట్టబోతున్నట్లు కూడా తెలుసు. ఆ ఏటపాలెం ఎస్టేట్ మీద నా కుమారుడైన లక్ష్మీపతికే సర్వహక్కులని, అది అతనికే సొంతమని ఇందు మూలమన తెలుపడమైన ఆ ఎస్టేట్ మీద ఎవరైనా ఎలాంటి అప్పిచ్చినా తాకట్టు పెట్టుకున్నా సదరు నా కుమారుని గార్డియన్ గా నాచే జరుపబడు సివిల్ క్రిమినల్ కేసులకు బాధ్యులు కాగలరు. ఇట్లు మైనర్ తరఫున గార్డియన్ పున్నమ్మ. పున్నమ్మ ఎంతకు తగించావా? ఆల్ రైట్ రెడ్డి గారు, అదంతా అబద్ధం, యాసంతా నాది, ఇందులో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు. మీరు చెప్తే ఎట్లా గండి ఆ నోటీస్? నా మాట నమ్మండి. ఏం లాభం లేదండి, ఇక మీకు పైసా కూడా ఇచ్చేది, ఒక్క మహేంద్ టైం ఇస్తాం, బాకీ ఇచ్చారా? అచ్చా లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తాం. మీరు మాకి మాట అంటే ప్రయోజనం లేదు. హలో, గొప్పన మాట్లాడుతున్నాను. 3 నెలల ముందు 50,000 చెక్ ఇచ్చారు, అది తిరిగి వచ్చింది, గుర్తుందా? గుర్తుందండి. అడిగినప్పుడల్లా ఇదిగో అటుగొట్టు వచ్చాం. ఈ రోజు మీ భార్య నోటీస్ చూశాను. చూడండి గుప్తా గారు, అదంతా అబద్ధం అండి, నేను కోర్టుకి వెళ్తున్నాను, ఆ ఆస్తి అంతా నాదేనని రుజువు చేసుకుంటున్నాను. దయచేసి అప్పటిదాకా మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్. హరి, అది నన్ను నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసింది, అవమానం పాల్చేసింది, దాన్ని దెబ్బకి దెబ్బ తీయాలి. వెంటనే వెళ్లి లాయర్ గా మాట్లాడు. కానీ బావు గారు, మనం లా ప్రకారం పోతే ఏమీ లాభం ఉండదేమోనని. ఆ పల్లెటూరు బయటకు తెలిసిన లా నాకు తెలియదు అనుకున్నావా? వెంటనే వెళ్లి లాయర్ గా మాట్లాడు, వెళ్ళు. అలాగే. రాధా, నేను. ఏమిటిది ఇదా ఇన్నాళ్ళు మీరు చేస్తున్నది? ఏదో వ్యాపారమని వ్యవహారమని నన్ను మోసం చేశారు. చెప్పండి, నిజం చెప్పండి,
అన్నీ ఎందుకు ఇగతి పెట్టాడు? బాబా కాస్త మర్యాదగా మాట్లాడు. ఈయన ఇంచల్లుడు, ఈయన చెప్పిందే కరెక్ట్. మేము పెద్ద వ్యాపారం చేస్తున్నాం, వారం రోజుల్లో తెలుస్తుంది దాని సంగతి. వారం దాకా ఎందుకు? ఇప్పుడే నా కళ్ళకే తెలుస్తుంది. అన్నయ్య నువ్వు నాశనం అవడమే కాకుండా ఆస్తంతా సర్వనాశనం చేశావు. ఎవరు ఎవరు చెప్పారు? ముదిరితిన నోటీసే చెప్తోంది. మోది నన్ను తాగుపోతం చేసింది, ఇప్పుడు నన్ను బికారం చేయాలని చూస్తోంది. తోని ఓటలు సాగనివ్వదు. అలా జరగటానికి వీల్లేదు వీల్లేదు వీల్లేదు. ఇలా రండి. ఏమండి ఇదంతా మీరే చేశారా? అవును నేనే. నేను లేకపోతే ఈ పాటికి మీ అన్నయ్య వాచి ఉంగరాలు కూడా అమ్మేసుండేవాడు. నేను వెంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను. ఇక లాభం లేదని తెలిసి మీ వదినకు మైనర్ దాబా ఇవ్వమని సలహా ఇచ్చింది కూడా నేనే. నిజమా? చాలా మంచి పని చేశారు. నువ్వు ఒక్కతే నమ్మితే చాలు. విజయ్ స్పీకింగ్. స్వరాచారి స్పీకింగ్. ఫైల్స్ మొత్తం చూశాను. జయం మనదే, గ్యారంటీ. వెరీ గుడ్. ఈ కేసు మనం గెలిస్తే మీకు ఎంత ఫీజు అయినా ఇస్తాను? అది తర్వాత సంగతి. ముందు వక్కాలతో ఫైల్ చేయాలి కదా. 3,000 పంపు. 3,000? ఓకే, ఐల్ సెండ్ యూ. అన్నయ్య రాధా, ఈ నెక్లెస్ నువ్విచ్చింది అన్నయ్య. వదినకు నాకు ఒకే రోజున ఒకే రకమైన నెక్లెస్లు ఇచ్చావు, గుర్తుందా? వచ్చారా బాబు? రండి లోపలికి రండి. అక్కర్లేదు. ఆ గాడిదకు నేను ఒక రోజు నెక్లెస్ ఇచ్చాను, దాన్ని తీసుకురండి. అలాగే తీసుకొస్తాను. మీరు లోపలికి రండి. ఇక్కడుండి మాట్లాడితే ఎవరైనా ఏమని అనుకుంటారు. నేను రాను. త్వరగా వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి. పండి. అలాగే. చెల్లెమ్మ ఆయన వచ్చారమ్మా, కారులో ఉన్నారు. వచ్చారా? లోపలికి రమ్మ. ఆగమ్మా. నేనేమో రమ్మన్నాను కానీ ఆయన రానన్నాడు. ఆయన కావలసింది ఆయన నీకిచ్చిన నెక్లెస్ ఏనట. ఆయన నాకిచ్చింది నెక్లెస్ ఒక్కటే కాదు, ఈ బిడ్డను కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్లెస్ ఒక్కటే కావాలన్నారు. సరే ఒక్కసారి వచ్చి బాబుని తప్పక చూసి వెళ్ళమని చెప్పన్నయ్య. చిన్నబాబు తప్పక ఇస్తుందట, ఒక్కసారి లోపలికి వచ్చి బాబును చూడమంటుంది. ఎందుకు? బాబు పేరు చెప్పి నన్ను కోర్టుకు లాగింది, ఇప్పుడు వాడిని చూపించి నన్ను లొంగ తీసుకోవాలా? నేను వాడి మొహం చూడక్కర్లేదు. అలా అనకండి చిన్నబాబు. అమ్మాయి మీ చింతతో చితికిపోయింది. నేనా బాగున్నది, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను. చివరకు వకీలు ఫీజు కూడా ఇచ్చుకోలేని స్థితికి వచ్చాను.